సహాయించడానికి వీరబ్రహ్మం చింతకే వచ్చిండు. అయ్యా, బతుకు తెరువు వెతుక్కుంటూ ఈ ఊరొచ్చిన పేదోన్ని నేను, నన్ను చందాయిమ్మంటే ఎక్కడి నుండి తెచ్చిద్దునయ్యా? ఓయ్ వడ్రంగి, మాటలు చెప్పి తప్పించుకోవాలని చూడకు. ఈ ఊరిని నమ్ముకొని బతుకుతున్నందుకు అందరి లెక్క నువ్వు కూడా సందా అయ్యాక తప్పదు. పిచ్చి పిచ్చేశాలు అయ్యకు. అయ్యయ్యో, ఇంత మాత్రానికి ఎంత కోప్పడితే ఎలాగయ్యా? మీరంతగా అడిగితే కాదంటానా? అయితే ఒక్కసారి ఆ పోలేరమ్మను చూసిన తర్వాత మీకు చందా రాస్తాను. గుడికి వెళ్దాం పదండి. అంటూ వీరబ్రహ్మం గారు ముందు నడుస్తుండగా గ్రామస్తులంతా అయోమయంగా స్వామిని అనుసరిస్తుంటారు. అందరూ కలిసి గ్రామ పొలిమేరల్లోని పోలేరమ్మ గుడికి చేరుకున్నారు.